దేవు నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకాసువార్త 18వ అధ్యాయము, లూకాసువార్తలో నుండి 18వ అధ్యాయము, లూకాసువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు నేను చదువుతాను. లూకాసువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు. వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయశ్రుని ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఈ రోజున నేను ప్రార్థన గురించి కొన్ని విషయాలు, చదివినటువంటి ఒక వాక్య భాగంలో ఉంటే కొన్ని విషయాలు నేను బోధిస్తాను. ప్రార్థన అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యము. అది ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి బోధకుడు కూడా ఒప్పుకునేటువంటి ఒక విషయమే. అది ప్రతి క్రైస్తవునికి తెలిసినటువంటి ఒక కార్యమే. ఇది వాక్ ప్రార్థన అటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రతివానికి తెలుసు. అయినను చాలామంది ప్రార్థన ఎందుకనో కానీ మనము నిర్లక్ష్య పెడుతుంటాం. దానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. కొంతమందికి ప్రార్థన పట్ల అంత నమ్మకము లేకపోవడాన్ని బట్టి కావచ్చు, లేదంటే ప్రార్థన చేసి చేసి జవాబు పొందుకోకపోవడాన్ని బట్టి. గతంలో ప్రార్థన విషయానికి వచ్చేసరికి వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు ఇంకా ప్రార్థన అనేటువంటిది వేస్ట్ చేయడం అనవసరం, జరిగేది జరుగుతుందిలే అనేటువంటి ఒక కారణంతో కావచ్చు, లేదా కొంతమందికి ప్రార్థన చేయడం రాక కావచ్చు, లేదంటే ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాలను బట్టి మనము ప్రార్థన అటువంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అది ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకున్నటువంటి ఒక సమస్య కాదు, కానీ 2000 సంవత్సరముల క్రితమే పాత నిబంధన కాలంలో, అనగా యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ కాలం, అది పాత నిబంధన. ఆ కాలంలో కూడా, అంటే యేసుక్రీస్తు సంచరిస్తున్నటువంటి ఆ టైంలో కూడా చాలా మందికి ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోవడం మనము ఈ యొక్క ఉపమానం బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు అలా చెప్తున్నాను, ఎలాగా ప్రార్థన పట్ల ఆ రోజులు కూడా మన నిర్లక్ష్యంగా ఉన్నారు, నిర్లక్ష్యం ఉండాలని కాదు కానీ ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోవడం కావచ్చు. ఎందుకు అలా ఉన్నారంటే దానికి కారణం ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్న మొదటి రోజుల్లోనే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఈ రోజుల్లో మనం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్యపెట్టడం మనం చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మనలాంటి వాళ్ళ కోసం లేదు ఇలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు అనుకుంటాం. యాక్చువల్గా ఈ ఉపమానం ఎప్పుడైతే ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నామో, ఇది మనకు అనుకుంటున్నామో, ఇదే ఉపమానాన్ని ఆ రోజున యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము నేరుగానే కొంతమందికి ఈ ఉపమానాన్ని బోధించడం బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆ ఉపమానాన్ని బోధించినప్పుడు ఆయన ఉపమానాన్ని బోధించాలంటే నిర్ణయం తీసుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే, అక్కడ మొదటి వచనంలో ఉంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు బోధించేటువంటి ఆ టైంలో ఎవరైతే వాక్యము వినుచున్నారో, ఆ వాక్యం వినేటువంటి వాళ్ళు ప్రార్థన విషయానికి వచ్చేసరికి విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు ఉపమానం చెప్పారంట. వాక్యం వినడము చాలా మందికి ఆసక్తికరంగానే ఉంటుంది, అది మంచి విషయమే.
కానీ ఎందుకో గాని వాక్యం వినేటువంటి అదే విశ్వాసకి, వాక్యం పట్ల ఎంతో వాక్యం వినాలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అదే విశ్వాసకి ప్రార్థన విషయానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు అన్నా కానీ చాలా మంది నిర్లక్ష్యపడుతూ ఉంటాం. వాక్యం యొక్క గొప్పతనం మనకు తెలుసు, వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. అందుకని వాక్యం గురించి కూడా తరచుగా మనం డిస్కస్ చేస్తుంటాం. వాక్యం ఎంత లోతైనటువంటిదో, లేదా ఒక ప్రసంగం బాగుంటే బాగుందని ఎంతగానో మనము వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాం. ఆ వాక్యం గురించి, వాక్యం ఉన్నటువంటి మర్మముల గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. ఎందుకంటే వాక్యం వినడంటే చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి ఒక కార్యం. కానీ అదే విశ్వాసకి ప్రార్థన విషయానికి వచ్చేసరికి మాత్రము ఎందుకో గాని మనం ప్రార్థనని మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. అందుకని ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ఎవరికైతే బోధిస్తున్నారో, యేసుక్రీస్తు దగ్గరే కూర్చొని వాక్యం వినేటువంటి వారికి యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని బోధించారు. వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలంటే ఎవరైతే వాక్యం వింటున్నారో యేసుక్రీస్తు ఆ రోజున వారికి బోధించారు. ఏమని బోధించారు అంటే, వారు ఆ రోజున వాక్యం వినటువంటి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ఆ రోజున వారికి ఒక ఉపమానాన్ని బోధించారు. అంటే ప్రార్థన పట్ల విసుదలంటువంటిది, లేదా నిర్లక్ష్యం అంటువంటిది, లేదా నిరుత్సాహం అంటువంటిది సహజంగానే మనకి కలుగుతూ ఉంటుంది. దానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. అయినను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము విసుక్కోకుండా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఎందుకు విసుక్కోకూడదో ఈ ఉపమానమును గనక మనం అర్థం చేసుకుంటే, ఒకవేళ విసుదలు వచ్చినా సరే అప్పుడు ఆ విసుదలను మనం జయించి మరలా ప్రార్థన చేయలేనటువంటి ఒక మనస్సును మనం సిద్ధపరచుకుని మరలా మనం ప్రార్థనలో మనం కొనసాగుతుంటాం. అందుకనే ఉపమానము చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సహజంగానే విశ్వాసకి ప్రార్థన పట్ల నిరుత్సాహం అటువంటిది, విసుదలు అంటే సహజంగానే కలుగుతుంది. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఉపమానం మనకు తెలుసు, అయితే ఉపమానం గురించి నేను పెద్దగా చెప్పను, కానీ ఆ 7వ వచనం 8వ వచనం ఉన్నటువంటి ఆ విషయాన్ని నేను చెప్తాను. దానికంటే ముందు పై ఉన్నటువంటి దాన్ని ఒకసారి జస్ట్ జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మనం చూస్తే దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండేటువంటి ఒక అన్యాయస్తుడు, ఒక న్యాయాధిపతి ఆ రోజున ఉన్నాడంట. అయితే అదే ఊర్లో ఒక విధవరాలు కూడా ఉందంట. అయితే మన బైబిల్ చూస్తే ఆమె ప్రతిరోజు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని వెళ్ళి ప్రతిరోజు అడుగుతుందంట. ప్రతిరోజు అడుగుతున్నప్పుడు ఒకరోజునంట అన్యస న్యాయాధిపతి అనుకున్నానంట, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది అని అనుకుని ఆమె మాటి మాటికి వచ్చి గోజడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతురని ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి ఒక నిర్ణయం తీసుకుని, ఆ విధవరాల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఆమెకు న్యాయం తీర్చి ఆమెను వదిలించుకున్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత అసలైన విషయం ఎక్కడ మనకు వస్తుంది, ప్రదే ప్రాముఖ్యం. చాలా మంది ఏంటి, ఉపమానాన్ని మనం అర్థం చేసుకుంటాం, కానీ ఉపమానం తర్వాత యేసుక్రీస్తు మనకు ఒక లెసన్ చెప్తున్నారు. ఉపమానమే లెసన్ కాదు, ఉపమానము తర్వాత యేసుక్రీస్తు అందులోటువంటి ఉద్దేశం ఏంటో, మర్మం ఏమిటో యేసుక్రీస్తు చెప్తున్నారు. అది 7వ వచనం చూస్తాను. అందుకని మనం ఉపమానము అర్థం చేసుకోవాలి, అది చాలా మందికి సహజంగానే తెలుసు. కానీ మనము ఉపమానం చదువుతాం, కానీ ఆ 7వ వచనం 8వ వచనంలో దాని కంక్లూజన్ గా, దాని సారాంశంగా యేసుక్రీస్తు ఏం చెప్పారు దాన్ని కూడా మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. అందుకని చూడండి, 7వ వచనం నేను చదువుతాను, లేదంటే 6వ వచనం చదువుతాను. మరియు ప్రభు ఇట్లా, నేను చూడండి, ఉపమానం బోధించేసారి అయిపోయింది. ఆ తర్వాత ప్రభు ఇలా అంటున్నారంట, అన్యాయస్తుడని ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. కూర్చుండక మనం అంటే ఆ మాట ప్రాముఖ్యం. యేసుక్రీస్తు అంత ఉపమానం చెప్పారు, అంత ఉపమానం చెప్పిన తర్వాత వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారంటే, వినటువంటి వారితో అంటున్నారు, ఉపమానం అయిపోయింది, ఇప్పుడు ఆ స్టోరీ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు అన్నారు యేసుక్రీస్తు, అంటున్నారు, ఆ అన్యాయస్తుడని న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినంతా మనం విన్నాం. అయినండి మరొకసారి యేసుక్రీస్తు ఏమన్నారంటే, అన్యాయస్తుడని న్యాయాధిపతి ఏం చెప్పాడో మరొకసారి ఆ మాటను మీరు వినండి, ఆ మాట మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎందుకంటే అన్యాయస్తుడు ఏమనుకున్నాడంటే దానిలోనే మనం నేర్చుకోవాల్సిన లెసన్ మనకుంది. ఉపమానం అంతే మనకి ఇంపార్టెంట్, కానీ ఉపమానం అంతట్లో ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి ఏం చెప్పాడు, అన్యాయస్తుడు న్యాయాధిపతి మనసులో ఏమనుకున్నాడో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దాన్ని మీరు వినండి అని స్వయంగా మరలా ఉపమానం చెప్పేటువంటి యేసుక్రీస్తే మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పారంటే, అన్యాయస్తుడు న్యాయాధిపతి అనేటువంటి మాట అంటే అంత ప్రాముఖ్యమైన అర్థం. ఇంతకీ అన్యాయస్తుడు న్యాయాధిపతి ఏమనుకున్నాడు అనంటే, ఇక్కడ బైబిల్లో మనం చూస్తే 4వ వచనం 2వ లైన్ మనం చూస్తే, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీరుతానని తనలో తాను అనుకున్నాను. చూసారా, ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే స్వయంగా యేసుగారు చెప్పారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను దేవునికి భయపడను, మనుషులను అసలు లక్ష్య పెట్టను, అయినను ఈమె వచ్చి మాటి మాటికి నన్ను తొందర పెడుతుంది కాబట్టి
ఈమె మాట మాటకు వచ్చి గోజాడుకున్నట్లు ఈమెకు న్యాయము తీరుతును అని తనలో తాను అనుకున్నాడంట. ఇప్పుడు ఎందుకు ఆయన అలా అనుకున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను దేవునికి భయపడను, మనుషుల్ని లెక్క పెట్టను. గమనించండి, నేను దేవునికి భయపడను, మనుషుల్ని కూడా ఎవరిని లెక్క చేయను. అయినా సరే మనుషుల్ని లక్ష్య పెట్టనన్న విషయం మీకు తెలుసుండి కూడా, ఆమెకు తెలుసన్న విషయం న్యాయపతికి తెలుసుండి కూడా, న్యాయపతి ఏమనుకున్నాడంటే మనసులో, నా గురించి మీకు తెలుసు కూడా, నేను ఎందుకే మీకు ఇప్పటివరకు న్యాయం చేయలేదంటే, నేను ఎలాంటి వాడినో, నా స్వభావం ఏంటో ఆమెకు తెలుసుండి కూడా, నేను మనుషులను అసలు లక్ష్య పెట్టనని తెలుసుండి కూడా, సొసైటీలో అల్పమైనటువంటి స్థానంలో ఉండేటప్పుడు ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుతుంది, మాటి మాట వచ్చి నన్ను అడుగుతుంది అని న్యాయాధిపతి అనుకున్నాడంట. న్యాయాధిపతి ఆమె గురించి మనుషులను లక్ష్య పెట్టినటువంటి ఒక న్యాయాధిపతి, ఆమె గురించి మనసులో అనుకునేంత ఒత్తిడికి ఆయన గురయ్యాడు. దానికి కారణం ఏంటంటే, సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి యొక్క న్యాయాధిపతి, సర్వాధికారం కలిగినటువంటి న్యాయాధిపతి, నేను నీకు న్యాయం చేయను అని ఒకవేళ న్యాయాధిపతి చెప్పేసినా సరే ఆమె బహుశా ఎవరి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు కోర్టుకి వెళ్తావు, కానీ అక్కడే ఆమెకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. సో కాబట్టి ఆమె ఏ రకం కూడా ఈయనకి ఎదురు తిరిగేటువంటి అవకాశం కూడా ఆమెకు లేదు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఆమెకు లేదు. అయినను ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతున్నప్పుడు ఈ న్యాయాధిపతి కంట కొంత ప్రెషర్కి, కొంత ఒత్తిడికి గురయ్యాడంట. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు తరచుగా ఒక కార్యం నిమిత్తం ఒక వ్యక్తి దగ్గర మనం తరచుగా వెళ్తున్నప్పుడు వెళ్ళేటువంటి వ్యక్తికి నిరుత్సాహం కలగాలి, వెళ్ళేటువంటి వ్యక్తికి ఒత్తిడికి గురవుతాడు. ఎందుకంటే నేను తరచుగా వెళ్తున్నాను, నేను తరచుగా ముందుకెళ్తున్నాను, అడుగుతున్నాను, కానీ కొంచెం కూడా ఆయన అనుకూలంగా స్పందించట్లేదు అని అనుకుని వెళ్ళేటువంటి వాళ్ళకి నిరుత్సాహం కలుగుతుంది, అడిగేటువంటి వారికి నిరుత్సాహం కలుగుతుంది, ప్రయాసపడేటువంటి వారికి నిరుత్సాహం కలుగుతుంది. ఇక్కడ ఆమె కూడా వెళ్తుంది. ఇప్పుడు ఆమె అనుకోవచ్చు, నేను రోజు వెళ్తున్నాను, ఈ రోజు నేను వెళ్ళినా సరే ఈయన మరలా తర్వాత రాని ఏదో చెప్పి పోస్ట్ పోన్ చేస్తాడు, ఎలాగో న్యాయం నాకు ఇక్కడ చెయ్యడు అని అనుకుని ఒక రోజు ఉండిపోయి రెండు రోజులకు ఒకసారి వెళ్ళొచ్చలే ఎక్కువ నుండి రోజు ఏమి వెళ్తాంలే అని అనుకుని కూడా నిరుత్సాహపడి ఉండిపోవచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నిరుత్సాహపడవలసినటువంటి ఈమె, డిసప్పాయింట్మెంట్ గురవలసినటువంటి ఈమె, ఒత్తిడికి గురవలసినటువంటి విధవరాలు, ఆమె ఒత్తిడికి గురవలేదు కానీ ఆమె తరచుగా వెళ్తుండేసరికి న్యాయాధిపతికి ఒత్తిడికి గురయ్యాడు. అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆమె అత్యంత బలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ప్రభావం చూపగలిగింది. ఒక అల్పమైనటువంటి ఆమెను చూసి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి న్యాయపతి ఒత్తిడి గురయ్యాడు. ఆమె గురించి మనసులో అనుకునేంత ఒత్తిడికి గురయ్యాడు. ఏమిటి అంత ఒత్తిడికి గురవడం కారణం ఏంటి? ఆమె ఏమైనా బలవంతంగా ఏమైనా మాట్లాడుతుందా? బలవంతంగా ఒత్తిడి గురి చేస్తుందా? అంటే మేము చేయట్లేదు, ఆమె చేసిందల్లా ఒకటే. న్యాయపతి ఏమనుకుంటున్నాడు మనం చూస్తున్నాం. ఆమె చేసిందల్లా ఒకటే. ఏం చేస్తే ఈ న్యాయపతి ఒత్తిడికి గురయ్యాడు అంటే, రోజు వెళ్తుందంట ఆమె, వెళ్ళి ఒకటే అడుగుతుంది, నాకు నా ప్రతివాది న్యాయం తీర్చయ్యా అని అడుగుతుంది. ఆయన మొత్తానికి ఏదో చెప్తున్నాడు, మరలా ఆమె వెళ్ళిపోతుంది, ఆ రోజు న్యాయం జరగలేదు, వెళ్ళిపోయింది, మరలా నెక్స్ట్ డే వస్తుంది, మరలా అదే అడుగుతుంది న్యాయపతిని, మరలా ఆయన అదే సమాధానం చెప్తున్నాడు, రేపు రాని సంథింగ్ ఏదో సమాధానం చెప్తున్నాడు, లేదా తర్వాత చూద్దాం ఏదో చెప్తున్నాడు, మరలా వెళ్ళిపోతుంది, మరలా నెక్స్ట్ డే అదే వస్తుంది ఆమె, మరలా అలాగే వస్తుంది. రోజు ఒకటే ఒకటే అడుగుతుంది ఆమె, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చుమని అడుగుచూ వస్తుందంట. అంటే మెడగదల్లా ఒకటే, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు. అంతకు మించి ఆ న్యాయపతిని ఆమె ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయలేదు, లేదు ఇంకేదో అని కూడా బ్లాక్మెయిల్ చేయలేదు. ఆమె ఎమోషనల్ కూడా ఇంకేమేమి చేయలేదు. ఆమె సింపుల్ వచ్చినలో రోజు వస్తుందంట, వచ్చోట అడుగుతుంది, నాకు నా ప్రతివాది న్యాయం తీర్చయ్యా అని అడుగుతుంది. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆ రోజు న్యాయం జరగట్లేదు, వెళ్ళిపోతుంది, మరలా నెక్స్ట్ డే వస్తుంది, అదే చేస్తుంది, మరలా వెనక్కి వెళ్ళిపోతుంది, మరలా నెక్స్ట్ వస్తుంది, అదే చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒకే కార్యము, ఒక చిన్న కార్యము ఏం చేస్తున్నామే, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చుంటుంది. అది ఒక చిన్న కార్యము, అది చిన్న విన్నపం, అందులో పెద్ద బలమేమీ లేదు, అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. ఆమె బలం కలిగినట్లు కూడా మనం చూడం. ఆమె క్యాజువల్ అడుగుతుంది, నాకు నా ప్రతివాది న్యాయం తీర్చుని అడుగుతుంది. కానీ ఆ ఒక్క మాట చాలా సింపుల్ గా చూస్తారు, వినడానికి చాలా క్యాజువల్ గా అనిపించే ఆ ఒక్క మాటకే అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఒత్తిడి గురయ్యాడంట. ఈ మాటకి, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అనే ఒక్క మాటే, ఒక మాటకి అన్యాయస్తుడైనటువంటి, దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టకుండేటువంటి ఒక న్యాయాధిపతికి న్యాయాధిపతి ఒత్తిడికి గురయ్యాడంట. చూడండి, చిన్న కార్యమే కదా అనుకున్నాం, కానీ చిన్న కార్యమే రోజు చేస్తుంటే అందులో ఎంత బలం ఉందో ఒక్కొక్కసారి క్రైస్తవులంగా మనము గ్రహించలేకపోతుంటాం. మనం ఏదో బలంగా ప్రార్థన చేయడం గురించి ఆలోచిస్తాం, లేదు ఏదో ఒక గంట రెండు మూడు గంటల లేదు ఒక రోజంతా ప్రార్థన చేయడం గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం ఏం మిస్ అవుతున్నామంటే, నువ్వు రోజంతా
మోకాలం నుండి చేసే ప్రార్థన కంటే రోజు కొంచెం సేపు నువ్వు రోజు చేసేటువంటి ప్రార్థన చాలా బలమైంది. కానీ ఒక్కొక్కసారి మనకు అనిపించదు, డైలీ 5 మినిట్స్ ప్రార్థన చేయడం లేదా ఎంతో కొంత సమయం ప్రార్థించేటువంటిది అందులో అంత బలం ఉందో జనరల్ మనకు తెలియట్లేదు. కానీ నువ్వు ఆ చేసేట చిన్న ప్రార్థన నీకు వచ్చేరాని ప్రార్థన అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన నువ్వు చాలా కాలం నుండి దేవుని ఏదో తడుగుతూ ఉన్నావో, నువ్వు అడిగేటువంటి ఆ ఒక్క విన్నపమే నువ్వు ప్రతిరోజు చేస్తుంటే ఆ ప్రార్థన ఎంత బలమైందో ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తాను మనకి. నేను చిన్న ప్రార్థన 5 మినిట్స్ దాకా చేస్తాను అనుకుంటాం, కానీ ఆ 5 మినిట్స్ ఏజెంట్ నువ్వు చేసేటువంటి ప్రార్థన కనుక డైలీ చేయగలిగితే ఆ ప్రార్థనలో చాలా బలం ఉందంట. నువ్వు చేసే చిన్న ప్రార్థన బలం లేకపోవచ్చు, కానీ చిన్న ప్రార్థన నువ్వు రోజు చేస్తున్నావు చూసా, ఆ రోజు మధ్యలో ఎక్కడ కూడా తప్పిపోకుండా మధ్యలో ఆగిపోకుండా నువ్వు రోజు చేసేటువంటి దానిలోనే బలం ఉంది. ఇక్కడ ఈమె ఎలాగ రోజు వెళ్ళి మాటి మాటికి గోజాడుతుందంట, ఆమె చేసేసరికి ఆమెకు న్యాయం తెచ్చాలనుకుని న్యాయం తెచ్చేసాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే చూడండి 6, 8 వచనంలో 7 వచనం చూస్తే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చడా అంటారు. ఇక్కడ చూడండి 7 వచనంలో దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి వారు, దేవుడు ఇక్కడ చూడండి ఇప్పుడు దేవుడి గురించి వచ్చాడు యేసుక్రీస్తు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి గురించి మాట్లాడుతూ దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు తనకు మొర్ర పెట్టుకుని చుండగా. ఇప్పుడు చూడండి ఇక్కడ న్యాయాధిపతి విధవరాల పొజిషన్లో మనం లేము, మనం విధవరాల పొజిషన్ లేము, అలాగనే దేవుడు న్యాయాధిపతి పొజిషన్ లేడు. ఎందుకంటే న్యాయాధిపతి ఆ విధవరాలను ఎన్నుకోలేదు, విధవరాలే న్యాయాధిపతి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఆయన నాకు సహాయం చేస్తారని విధవరాలు న్యాయాధిపతిని అనుకొని ఎన్నుకొని ఆయన దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందని ఆమె వెళ్ళింది. నేను విధవరాలకి సహాయం చేస్తాను ఎవరుంటే రండి అని న్యాయాధిపతి పిలవలేదు, విధవరాలే న్యాయాధిపతిని వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన ప్రార్థన అంతకంటే బలమైందే. నువ్వు చేసేది చిన్న ప్రార్థన అవ్వచ్చు, నువ్వు కొంచెంసేపు చేసే ప్రార్థన అవ్వచ్చు, కానీ అది కూడా చాలా చాలా బలమైనటువంటిది. నువ్వు డైలీ కనుక కొంచెంసేపు చేసినా సరే అందులో చాలా బలం ఉంది. ఎందుకు బలం ఉందంటే నువ్వు డైలీ చేయడంలో బలం ఉంది. అది మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తే మనం అన్యాయమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారు చూసారా. ఇప్పుడు ఇక్కడ మనము దేవుని ఏర్పాటు చేసుకోలేదు. మనం దేవుని ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రభువా ఈ లోకంలో మాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఈ లోకంలో మాకు బోల్డ్ ఆర్థిక అవసరతలు ఉన్నాయి, మాకు బోల్డ్ లోటులు ఉన్నాయి, మాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా మేము దగ్గరికి వచ్చి మరపెట్టుకుంటాం, దయచేసి మనం తీరుస్తావా అని మనం ఆయన్ని అడిగి మనం ఆయన దగ్గరికి నువ్వు తీరిస్తే బాగుంటుంది, నువ్వు తీరిస్తే బాగుంటుంది, నువ్వు తెరచచ్చు కదా అని మనం వెళ్ళి ఆయన అడగట్లేదు. ఆయన మొదటగా మన దగ్గరకు వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి, అడుగు ప్రతివానికి నేను ఇస్తానన్నాడు. మనం వెళ్ళనలేదు, ప్రభు మేము ప్రార్థన చేస్తాం మాకు ఇస్తావా, మేము అడిగింది మాకు ఇస్తావా, ఎందుకంటే నీకు బలం ఉంది కదా, నీకు అధికారం ఉంది కదా అని మనం అనలేదు. మనకంటే ముందు మనం ఆయన అడగచ్చా లేదంటే మనకి ఇంకా తెలియక ముందే అసలు అడగాలి అనేటువంటి ఆలోచన మనకి రాకమునిపే ఆయన నోరు తెరిచి మనతో ఏమన్నాడంటే మీకు ఏది ఇష్టం అది మీరు అడగండి, నేను మీకు దయచేస్తాను అన్నాడు. అడుగుడి మీకు ఏ బండు అన్న మాట ఆయన చెప్పాడు. అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమంటే మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు ప్రార్థన ద్వారా వచ్చి నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అని అన్నాడు. అంటే దర్థం ఏంటంటే ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మీకు అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని ఆయన మన దగ్గరకు వచ్చి అడగండి అని చెప్పే వరకు దేవుణ్ణి అడగాలన్న విషయం మానవునికి తెలియదు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడంటే అంటున్నాడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, దేనికంటే మీకు ఏదైనా కావాలంటే మీరు నన్ను అడగండి అని, మీరు నన్ను అడగండి అని మీరు అన్న దాంట్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకేది ఇష్టమో అది అడగండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అది ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభు మాకు ఇష్టం ఉంది మేము అడుగుతాను మనం అనలేదు, ఆయన అన్నాడు మీకేది ఇష్టమో మీరు అడగండి అని, మీరు అడగచ్చు అని అడగమని మనకి ఆయన చెప్పడం ద్వారా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే అది అంటున్నాడు యేసుక్రీస్తు, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చూడగా ఆయన వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని ఇక్కడ మనం చూస్తే వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారి విషయం ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని దేవుడు ఓపిక వెయిట్ చేస్తున్నాడంట. మనం అనుకున్నాం డైలీ ఎంతో కొంత సమయం చాలా కాలం పాటు రోజు కొంచెం కొంచెం ప్రార్థన చేయాలంటే అబ్బో చాలా కష్టమైన పని అంతసేపు వెయిటింగ్ అని మనం అనుకుంటాం. ఇక్కడ ఆశ్చర్యంగా బైబిల్లో మనం చూస్తే ప్రార్థన చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్న బైబిల్లో చెప్పట్లేదు, ప్రార్థన వినేటువంటి ఆయన వెయిట్ చేస్తున్నాడని వేసుకొని చెప్తున్నారు కదా. స్వయంగా మాట వేసుకొని చెప్తాను, నేను చెప్పట్లేదు, ఉపమానకు నేను చెప్పట్లేదు, స్వయంగా వేసుకొస్తున్నారు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు,
వారి విషయమే కదా దీర్ఘ శాంతము చూపుచున్నాడు అంటే అర్థం ఏంటంటే మనం బైబిల్ చూస్తే ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం చేయడం అంటే కావాలని ఆలస్యం చేస్తున్నాను కాదు, వారి విషయమైతే వారి గురించే కదా, ఏర్పరచుకున్నటువంటి వారి గురించే కదా అని వెయిట్ చేస్తున్నాడు. అంటే ఒకసారి ఎందుకంటే లేట్ అవుతుంది అంటే లేట్ అవడానికి కారణము దేవుడు కాదు, మనమే. మన కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. మనం అనుకుంటున్నామంటే దేవుడి కోసం మనం వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అంటే కొన్నిసార్లు మనం దేవుని కోసం వెయిట్ చేస్తాం, కానీ ఇలాంటి సందర్భాల్లో దేవుని కోసం మనం వెయిట్ చేయటం, మనం ఇలాగని విధవరాల్లాగా తరచుగా మనం ప్రార్థన చేస్తామేమని యేసుక్రీస్తు దేవుడు వెయిట్ చేస్తున్నాడు మన గురించి. వారి విషయమైన దాన్ని దీర్ఘశాంతము చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే కావాలని దేవుడు లేట్ చేస్తున్నాడు కాదు, మన గురించే కదా అని వెయిట్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు ఇలా ప్రార్థన చేస్తామని, ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేస్తామని, ఇలాంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కనపరుస్తామని దేవుడే మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఉపమానం మనం అనుకుంటున్నాం అంటే దేవుడు చేసే వరకు మనం వెయిట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ ఉపమానం యొక్క అర్థం ఏమిటో యేసుక్రీస్తు కింద చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే మీ గురించి మీరులా ప్రార్థన చేస్తారేమో అని ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. సరంటే అర్థం ఏంటంటే డైలీ ఇలా ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యత ఆలోచించాలి. డైలీ ఇలాగనా ప్రార్థన చేయడం, రోజు కొంచెం చిన్న చిన్న ప్రార్థన కావచ్చు. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు అనుకుంటారంటే ప్రార్థన సరే చేయడం వద్ద నేను 5 మినిట్స్ అని ఎక్కువ చేయలేనని అంటారు. అట్లీస్ట్ 5 మినిట్స్ అనేది చేయగలిగితే, ఆ 5 మినిట్స్ అనేది సరే డైలీ చేయడం నేర్చుకుంటే రోజు నువ్వు చేసే చిన్న ప్రార్థన ఎంత బలం ఎందుకు స్వయంగా మనం రోస్తున్నాం. ఆ మాట నేను చెప్తే స్వయంగా ఏసుకు చెప్తున్నారు, డైలీ కొంచెం సేపు చేసేటువంటి ప్రార్థన ఎంత బలమైందో. ఒక అన్యాసం న్యాయాధిపతి ఒత్తిడికి గురయ్యి ఆమెను వదిలించుకోవడం కోసం న్యాయం తీర్చేసి పంపిస్తాడు. ఆయన దేవుడు మనల్ని వదిలించుకునే పనిలో లేడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అడిగేటువంటి గుంపులో దేవుడు మనల్ని పెట్టాడు. మనం అడగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఓ మళ్ళీ నువ్వు అడిగేస్తున్నావా, నువ్వు పెద్దాక అడుగుతున్నావు ఏంటంటే దేవుడు విసుగుదల చెందట్లేదు, మనం అడుగుతుంటే సంతోషిస్తున్నాడు. అలా అడగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు అంటున్నారు అన్యస్ న్యాయాధిపతి మీకు తెలుసు కదా, ఆయన చెప్పింది మీరు ఉన్నారు కదా, చూడండి మన దేవుని మనం తెలుసుకోవాలి. ఆయన వారి త్వరగా న్యాయం తీర్చును, మన దేవుడు మన త్వరగా న్యాయం తీర్చని విషయం తెలిస్తే ఈ విధర అలాగే వెళ్తుందో అంతకంటే మనం ఇంకెక్కువ ఆసక్తితో మనం వెళ్తాం. ఎందుకంటే వాడు అన్యాస న్యాయాధిపతి, ఆయనను ఆమె తరచుగా వెళ్ళింది తెలుసుండు కూడా. మరి మనకేమన్నా దేవుడు ఎలాంటి కూడా మనకు తెలుసు, ఆయనను మనం వెళ్ళలేకపోతుంటాం. కార్యం జరగట్లేదు కాబట్టి ప్రార్థన చేయట్లేదు అనుకుంటాం, కానీ నువ్వు ఇలా ప్రార్థన చేయట్లేదు కాబట్టి కార్యం జరగట్లేదు. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అదే ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును ఆ విశ్వాసమును కనుగొని చూస్తే, ఆ విశ్వాసం ఏమిటి, ఏమి నా విశ్వాసం అంటే రోజు కొంచెం సేపు చేయగలిగేటువంటి ప్రార్థన, అదే విశ్వాసం. ఆ కొంచెం రోజుకు 5 నిమిషాలు ఎంతో కొంత సమయం, 5 నిమిషాలు అనేది ఇంపార్టెంట్ కాదు, కొంత సమయము నువ్వు చేసే ప్రార్థన అవుతుందో ఆ ప్రార్థన నీ విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకునేటువంటి ఒక కార్యం అది. ఆ విశ్వాసం కనుగొన్నా, అలాంటి విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే చేసేది కొంతసేపు అయినా సరే డైలీ అదే పని చేయగలగటం, చేసేది కొద్దిసేపే కానీ అదే పని తరచుగా చేస్తుండడం, అందులో అంటే గొప్ప ప్రతిఫలం మనకు దొరుకుతుందంట. అందుకే అంటే చూడండి అది చాలా చాలా ప్రాముఖ్యం, ప్రతిఫలం దొరకడానికి చాలా చాలా ప్రాముఖ్యం. చైనాలో ఒక రకమైన చెట్టు ఉంది, దాన్ని ఏమంటారు యాక్చువల్ గా చైనా బ్యాంబూ ట్రీ అంటారు. అది దాన్ని మనం వెదురు చెట్టు అంటాం. అది చైనాలో ఉంటే రకం ఎలాంటిదంటే అదంటే 90 అడుగులు ఎత్తుదిద్దుతుందంట ఆ చెట్టు, ఆ వెదురు చెట్టు చైనాలో మాత్రమే దొరుకుతుందంట, చాలా ఫేమస్. అది 90 అడుగులు ఎత్తుదిద్దుతుందంట చెట్టు. కానీ ఆ చెట్టు 90 అడుగులు ఎదగడానికి 5 సంవత్సరాలు పడుతుందంట, 5 సంవత్సరాలు పడుతుంది 90 అడుగులు ఎత్తేదడానికి. కానీ అందులో ఉంటుండే ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టులో ఆ విత్తనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ విత్తనం విత్తిన తర్వాత అంట మొదటి 4 సంవత్సరాలు అసలు ఏమాత్రం కూడా కొంచెం కూడా మొలకనటువంటిది కూడా పైన కనబడదంట. మొదటి 4 సంవత్సరాల్లో మొలకనంటే కొంచెం కూడా మొలక పైకి రావడం కూడా కొంచెం కూడా మనకు బయట కనబడదంటది. కానీ 5వ సంవత్సరంలోనే ఎంతో కొంత మొలక బయటకు అది చిగురించడం కనబడుతుందంటది. అంటే అర్థం ఏంటంటే రైతు ఆ విత్తనాన్ని విత్తిన తర్వాత 4 సంవత్సరాలు ఏమీ కనబడకుండానే రోజు వచ్చేదానికి కొంచెం నీరు పోస్తుండాలంట. 4 సంవత్సరాలు ఏమీ కనబడదు, కానీ దాన్ని విత్తినటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలంటే అది ఖచ్చితంగా ఒక దినాన్ని పెరుగుతుంది అని గ్రహించి, అది ఒక దినాన్ని 90 అడుగులు ఎదుగుతుంది అని గ్రహించి విత్తనం విత్తిన తర్వాత ఏ ప్రతిఫలము తన కళ్ళ ముందు కనబడకుండానే అతను దానికి ఆ విత్తనానికి ఏమాత్రం పైకి కొంచెం కూడా మొలకలాగ్గానే ఏ రకంగా కూడా కొంచెం ఎదుగుదలాంటివంటిది కనబడినటువంటి ఒక కార్యానికి ఆయన రోజు వచ్చి నిలిపోస్తుండాలి కొంచెం కొంచెంగా. అలాగే 4 సంవత్సరాలు చేయాలంట ఏమి కనబడినటువంటి ఒక దానికి. ఒకసారి ఆలోచించండి, ఒక ఒక రైతు కనుక ఒక వ్యక్తి అలా చేస్తుంటే
చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, రోజు వచ్చి ఒక ప్లేస్ లో నీరు పోస్తున్నాడు, 4 సంవత్సరాల నుంచి నీరు పోస్తున్నాడు, అక్కడ ఏ మొక్క కూడా ఎదగట్లేదు, ఏ చిగురు ఏం రావట్లేదు, ఏ మొలక లేదు, ఏమీ లేదు. కానీ 4 సంవత్సరాలు పోస్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వెర్రవాడేమనుకుంటారు, ఏం చేస్తున్నావు అంటే మొక్క నీళ్ళు పోస్తాను అంటాడు. ఎక్కడ మొక్క అంటే మొక్క ఏం కనబడలేదు, మొక్కమే లేదు, కానీ 4 సంవత్సరాలు నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి దాన్ని పోస్తున్నాడు. చూసే వాళ్ళకి నిష్ఫలమైపోయిన ఒక కార్యంలో కనబడచ్చు, అది వెర్రితనంలా కనిపించచ్చు, కానీ 5 సంవత్సరం వచ్చినప్పుడంట కొంచెం మొలక కనబడుతుందంట. కానీ ఆ మొలక కనబడిన దగ్గర ఉండి 9 అడుగులు ఎత్తేదటానికి 5 నెలలు ఎదిగిపోద్ది అంటది. 5 నెలలు 4 సంవత్సరాలు ఏమీ కనబడదు, కానీ 5 సంవత్సరాలు చిన్న మొలకలాగా స్టార్ట్ అయ్యి బయటికి కనబడినటువంటిది కనిపించింది. భూమిని తన్నుకొని పైకి వచ్చిన తర్వాత 5 నెలల్లోనే సుమారుగా 9 అడుగులు ఎదిగిపోద్ది అంటది. 5 నెలల్లో 4 సంవత్సరాలు ఏమీ లేదు, కానీ ఆ చివరి 5 నెలల్లో 9 అడుగులు ఎదిగిపోయింది. అంటే ఏంటంటే కొన్నిసార్లు అంటే రైతు ఏం చేస్తాడంటే విత్తనం విత్తిన తర్వాత తనకున్న ఒక నమ్మకం ఏంటంటే ఇది ఖచ్చితంగా వద్దని ఎదుగుతుందిలే అని ఒక నమ్మకంతో, నా ప్రయత్నం వ్యర్థం కాదని అంటే ఒక నమ్మకంతో ఏం చేస్తాడంటే ఆ విత్తనం మీద ఉంటున్న నమ్మకంతో రోజు విత్తుతున్నాడు. రోజు విత్తిన తర్వాత రోజు వెళ్ళి నీళ్ళు పోస్తున్నాడు, దానికి ఏ ప్రతిఫలం కనబడలేదు. ఆయన విత్తుతున్నాడు, విత్తి అలాగే 4 సంవత్సరాలు చేస్తున్నాడు, ఒక దినాన ప్రతిఫలం కనబడింది. అలాగున్నే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం పెద్ద కనబడపోవచ్చు, కానీ చేస్తుంటే దినాన చాలా షార్ట్ టైంలో దాని అందులో ప్రోగ్రెస్ మనకు కనబడుతుంది. చాలా కాలం ఏం కనబడపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బైబుల్ ఉంది, అతడు కొంతకాలం ఒప్పకపోయాను, కొంతకాలం ఒప్పుకోలేదండి, దాని తర్వాత న్యాయం తెరిచాడు. అలాగే మన ప్రార్థన కూడా కొన్నిసార్లు జరగట్లేదే అనిపిస్తుంది, కానీ ప్రార్థన ఎప్పుడు కూడా ప్రతిఫలం రాకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేయమని చెప్పినటువంటి దేవుడు నమ్మదైనటువంటి దేవుడు, ఆయన మాట నమ్మదైనటువంటిది, ఆయన న్యాయాధిపతి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఖచ్చితంగా మన ప్రార్థన ఆలోచించడానికి ఇష్టపడుతున్నాడు. అడగండి అని ఆయన చెప్పాడు, మనం ఏర్పరచబడినటువంటి గుంపులో ఉన్నాం, అడగండి అని చెప్పినటువంటి గుంపులో దేవుడు మనల్ని ఇచ్చాడు, అందుకే మనం అడుగుతున్నాం. అందుకని దేని బట్టి ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయకండి. కొంచెంసేపు అయి ఉండొచ్చు, కానీ అదే గనక డైలీ మిస్ అవ్వకుండా చేయగలిగితే, ఆ రైతు విత్తిన తర్వాత 4 సంవత్సరాలు మధ్యలో ఏ ఒక్కరోజు కూడా ఫెయిల్ అవ్వకుండా రోజు వచ్చి నీళ్లు పోస్తుంటే, ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా రోజు వచ్చి నీళ్లు పోస్తుంటే ఉదయాన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అలానే మనం కూడా ఏమాత్రం ప్రతిఫలం కనబడట్లేదు అనేటువంటి ప్రార్థనని ఒక్కొక్కసారి తరచుగా చేస్తుంటే, నువ్వు చాలా కాలం అడుగుతుందే నువ్వు మర్చిపోకుండా మధ్యలో విడిచిపెట్టేయకుండా అదే విషయాన్ని అదే విన్నపాన్ని మరలు ప్రార్థన చేస్తుంటే ఓ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని ఉదయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే యేసుగా స్వయంగా విషయం చెప్పారు, ఎక్కువ కాలం అవుతుంది కాబట్టి విసుదల వస్తుంది, కానీ విసుక్కోదు, ఎందుకంటే ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే చూడండి, ఆ చైనీస్ బ్యాంబూ ట్రీ లాగానే మనం కూడా విత్తుతున్నప్పుడు మన ప్రార్థన కూడా అంతకంటే బలమైందని గ్రహించాలి. ఆ విత్తనం కంటే మన ప్రార్థన ఇంకా బలమైనటువంటిది, తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది. రోజు కొంచెం సేపు ప్రార్థన చేయండి, ఎందుకంటే రోజు కొంచెం చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు, చేసేదాన్ని నాపకండి. ఏ చిన్న ప్రార్థన చేస్తున్నా చేసేదాన్ని కంటిన్యూగా చేస్తుంటే అందులోనే చాలా బలం ఉంది. నువ్వు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసిన ఒక్కరోజు నువ్వు చేసిన ప్రార్థన ఒక్కదాన్ని సపరేట్ చూడు, అందులో బలం లేదు. కానీ ఆ బలము లేనటువంటి రీతిలో కనబట్టి ఆ చిన్న ప్రార్థనే నువ్వు రోజు చేస్తుంటే, నువ్వు రోజు చేసేదంతటి కలిపితే చాలా బలమైన ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు అన్నారు, వారు విసుక నిత్యము ప్రార్థన చేయని ఉపమానం చెప్పారు. 24 గంటలు 24 అవర్స్ కంటిన్యూగా బ్రేక్ తీసుకుంటే ప్రార్థన చేస్తానండి అంటారు. అలా ఆలోచించకండి, ఆ ప్రార్థన మంచిదే, దాన్ని నేను తప్పట్లేదు, అలా చేసుకున్నా మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం కొంచెం సేపు రోజు చేసే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందులో ఏమందులే ఏదో జస్ట్ ఫార్మాలిటీగా చేస్తాం అనుకుంటున్నాం, అది ఫార్మాలిటీ కాదు. నువ్వు రోజు కూడా మిస్ అవ్వకుండా కొంచెం అనేసరి చేయగలిగితే, నువ్వు ఎప్పుడు అడుగుతున్నటువంటి దాన్ని ఒకవేళ మర్చిపోయి ఉంటే మధ్యలో వదిలేసి ఉంటే దాన్ని మరలా అడగడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే తప్పకుండా దేవుడు దాని ప్రతిఫలం మనకి ఇస్తాడు. అందుకే నేను ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. అందుకనే ఏదైతే మనం ఇంతకుముందు అడిగి దేవుని దగ్గర ఎదురు చూసి ఆశపడి అడిగి కొంతకాలం ఎదురు చూసి వదిలేసామో మరలా స్టార్ట్ చేయండి, మరలా దాన్ని దేవుని అడగండి. ఎందుకంటే అడుగు ప్రతివాన్ని ఇవ్వడానికి చెప్పాడు, విసుక నిత్యము ప్రార్థన చేసి తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది అంటున్నారు. అలాంటి విశ్వాసం కనుగొందునా, ఎలాంటి విశ్వాసం అంటే రోజు కొంచెం సేపు డైలీ చేస్తాను లేండి అని డైలీ చేసేంత కష్టము తీసుకొని ఇబ్బంది తీసుకొని డైలీ కొంత సమయమే చేస్తే ఆ ప్రార్థన తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుందంట, ప్రార్థన చాలా బలమైందంట. అలా డైలీ చేయగలిగితే ఒక అన్యాయస్తుడే ఎంత ఒత్తిడికి గురయ్యాడు, అలాంటప్పుడు ప్రేమస్వరూపమైనటువంటి మన తండ్రి, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మన తండ్రి, మన పరలోక తండ్రి, అడగండి అని చెప్పినటువంటి ఆయన, అడిగితే ఇస్తాను, అడిగి ప్రతివానికి నీయబడును అని చెప్పినటువంటి ఆయన, నువ్వు ప్రార్థన చేస్తే ఎంతో త్వరగా స్పందిస్తాడు ఒకసారి ఆలోచించాను. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా అని అందుకే నాకు కదా మనం చూస్తున్నాం, చాలా త్వరగా స్పందిస్తాడు దేవుడు. అందుకని డైలీ కొంచెం సేపు అయ్యి ఉండొచ్చు, కానీ చేసేటువంటి ఆ చిన్న ప్రార్థనని నిర్లక్ష్య పెట్టకండి, అందులో చాలా బలం ఉంది. నువ్వు అది చిన్నది అవ్వచ్చు, కానీ నువ్వు డైలీ చేయగలిగితే అందులో చాలా బలం ఉంది. అలా చెయ్యండి, తప్పకుండా
దేవుని దగ్గర ప్రతిఫలం మనం పొందుకుంటాం. అందుకని చేసి దాన్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ చేసేటువంటి దాన్ని మధ్యలో వదిలేసి ఉంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మరలా దేవుని అడుగుదాం, తప్పకుండా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే క్రైస్తవులు స్వయంగా చెప్పారు. అలాంటి విశ్వాసాన్ని కనుగొంటున్నాను. కనీసం న్యాయపతి చూడండి, ఆలోచించండి, ఆయన చెప్పింది వినండి. ఆయన చెప్పింది మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎవరికి భయపడను అయినా సరే ఆమె మాట మాటకు వచ్చి అడుగుతుంది, న్యాయం తీరుస్తాను. ఇప్పుడు మన పర్లో తండ్రి అనుకుంటే ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తా ఆలోచించాను. ఆయన నమ్మదటువంటి దేవుడు, న్యాయాధిపతి, న్యాయం తెచ్చేటువంటి వాడు, మనల్ని ఏర్పాటు చేస్తుంటే ఆయన. నువ్వు రోజు వస్తుంటే నా బిడ్డకి నా మీద ఎంత విశ్వాసము, ఆలస్యం అవుతుందని చెప్పేసి సమయాన్ని బట్టి నిర్లక్ష్యం లేకుండా రోజు కొంత సమయం సరే ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, నా బిడ్డ నన్ను నమ్మింది కాబట్టి రోజు ప్రార్థన చేస్తుంది, రోజు నడుతుంది, విడిచిపెట్టను నడుతుంది, అంత విశ్వాసం ఆమెకు ఉందని. నీ విశ్వాసంతో నువ్వు చేసే ఆ చిన్న కార్యం యొక్క గొప్పతనాన్ని దేవుడు చూసి నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనని, నువ్వు రోజు చేసేటువంటి కార్యాన్ని గౌరవించి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి నిన్ను గనపరుస్తాడు దేవుడు. అందుకనే ఇసుక నిత్యము ప్రార్థన చేద్దాం. చేసేది ఏదైతే వదిలేసి ఉంటామో దాన్ని మరలా స్టార్ట్ చేద్దాం. లేకుంటే దాన్ని స్టార్ట్ చేద్దాం, ప్రార్థన చేయడం దేవుని అడుగుదాం అనుకుంటే తప్పిపోకుండా డైలీ ఎంతో కొంత సమయం కేటాయించుకుని రోజు అడగండి. ఎందుకంటే రోజు చేస్తున్న దాంట్లో బలం ఉంది. అది గ్రహించి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు, మన ప్రార్థన ప్రతిఫలమిచ్చేటువంటి దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మీరు విసుకోకుండా ఉండాలని ఎదురు చూస్తూనే ఆయన ఉపమాన చెప్పారు. మీరు విసుకుంటారేమో, విసుకోవద్దు, ప్రార్థన చేయండి, నేను ఇస్తాను అన్నది మనకు అర్థం అవ్వడానికి యేసుకు ఉపమానం చెప్పారు. మనం విసుకుంటాం అని అర్థమైంది, అందుకనే ఈ మాటను చెప్పారు. అందుకే విసుకోకుండా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే విసుకోవద్దనే ఇది చెప్పారు. విజయాలు వచ్చినప్పుడు విసుకోకుండా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు తగిన ప్రతిఫలం తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎదురుమన ప్రభా, ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీరు మాకు బోధించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభా మీరు ఎదురు చూస్తున్నారు. అందుకని ఉపమానం చెప్పారు ప్రభా. ఆ న్యాయపతి మనసులో ఏమనుకున్నాడో దాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. వినుడి అన్నారు తండ్రి, అది విన్నాం ప్రభా. యొక్క వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించాం తండ్రి. ఇక్కడ ప్రభా ఆ కొంచెం సేపు చేసే ప్రార్థన యొక్క గొప్పతనం అని తండ్రి మేము దాన్ని మిస్ అవ్వకుండా ప్రభా దాని గొప్పతనాన్ని జరిగి రోజు ఎంతో కొంత సమయం మేము ప్రార్థించడానికి మీరు మాకు సహాయం చేయండి. అట్టి ఆలోచన, అట్టి జ్ఞానం, అట్టి ప్రేరేపణ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తాం. వాక్యం ద్వారా తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి పురుకొల్పి ప్రార్థన చేయడానికి మాకు మనస్సులను మీరు ప్రేరేపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యం ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మనందరికీ సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.